వాడికి మనుషుల ప్రాణాలు మమకారాలు లెక్కే లేదు. మనిషిగా ఉండడమే మర్చిపోయాడు. పార్వతి, పార్వతి, ఏమైంది పార్వతి? పార్వతి, పార్వతి, ఏమైంది? ఏమైంది పార్వతి? పార్వతి, పార్వతి, డాక్టర్! పార్వతి, పార్వతి, డాక్టర్! పార్వతి, నర్స్, డాక్టర్, నర్స్, డాక్టర్! నర్స్, నా భార్యకు చాలా సీరియస్గా ఉంది, అర్జెంటుగా డాక్టర్ని పిలు. పార్వతి, నీకేం కాదు పార్వతి, నేను డాక్టర్. డాక్టర్, తొందరగా చూడండి సార్. పార్వతి, సిస్టర్, ఇంజెక్షన్. ఆవిడ ఆవేశపడకూడదు సార్, హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. పేరు పవన్ అట. నాకు నీకు తెలియకుండా పృథ్వీకి ఫ్రెండ్స్. హలో ఆంటీ, గుడ్ మార్నింగ్. మార్నింగ్ నీలు, ఒకసారి రాగలవా? షూర్ ఆంటీ, ఎన్నింటికి? నీ ఇష్టం, కానీ త్వరగా వస్తే బాగుంటుంది. బహుశా ఇదే ఆఖరిసారేమో కూడా.
ఆంటీ. ఈరోజు రాజు నేను వెళ్ళిపోతున్నాను నీలో. వింటుంటే బాధగా ఉందాంటీ. రాజు ఏం చేస్తుంది? ఇక్కడే ఉంది. ఫోన్ ఒకసారి తనకి ఇవ్వండి ప్లీజ్. రాజు, నీలు నీతో మాట్లాడుతుందట. హాయ్ రాజు, ఎలా ఉన్నావు? ఫైన్. చెప్పు, ఎప్పుడొస్తున్నావు? నీలి సోను వస్తున్నారు, అందరం కలిసి వచ్చేస్తాం. ఓ, దట్స్ నైస్. ఉండనా మరి? రాజు వెయిట్. చెప్పు. మిల్లీ సోను ముంబై నుండి ఎప్పుడొస్తారని అడగవా? ఎందుకు అడగను? వాళ్ళు రాగానే అడుగుతాను. మాతో మాట్లాడతావా? వద్దులే, బాయ్. బాయ్. రాజు, నీలుతో ఎవరొస్తున్నారు? సోను, మిలి ముంబై నుండి వస్తున్నారట. ఆహా. మా, బాగా స్ట్రెయిన్ అనిపిస్తోంది. వాళ్ళొచ్చేదాకా రెస్ట్ తీసుకోనా? వెళ్ళు. నాకు తెలుసు రాజు, నీది స్ట్రెయిన్ కాదు బాధ. కానీ ఇది నేను గాని ఇంకొకరు గాని పంచుకోలేరు రాజు. నువ్వే, నీ అంతటా నువ్వే దించుకోవాలి. చెప్పండి ఇంద్రాదేవి, ఇన్నాళ్లకి మీ పలకరింపు చాలా సంతోషం. రాజు ఎలా ఉంది? నమస్తే సిస్టర్. నన్ను నోరు విప్పనివ్వకుండా మీరడిగిన ఈ ప్రశ్నలు మీ అభిమానానికి సాక్ష్యం. రాజు పర్వాలేదు, ఇంకా కోలుకోవాలి. ప్రభువు పెట్టే పరీక్షలకు ఎదురు నిలబడాలి, తప్పదు. తప్పనిసరి కాబట్టే పోరాటం. సిస్టర్, మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి, చాలా అర్జెంట్. ఎప్పుడు రమ్మంటారు? మీరెందుకు రావడం? నేనే వస్తాను. మీరా? శ్రమేం కాదుగా. నిజం చెప్పాలంటే ఎప్పుడో రావాల్సింది. రాజుని చూడాలని చాలా ఉంది మనసులో. మీ ఇష్టం సిస్టర్, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వస్తే మంచిది. అలాగే. నిన్న కంపోజ్ చేసిన మ్యాటర్ ఇన్నర్ పేజీలో వేయండి. మెయిన్ పేజీలో హెడ్లైన్స్ ఇష్యూ నాకు ఫోన్ మెయిల్ చేయండి. ఓకే.
రాత్రంత నిద్రపోలేదా? బాగా అలసటగా కనిపిస్తున్నావు. సెలవు పెట్టకూడదు ఈ పూట? పెడుతున్నాను. అలసటాని కాదు కాని చాలా దిగులుగా ఉంది మమ్మీ. పృథ్వీగారి గురించి, రాజు గురించి. వెళ్ళిపోతున్నాం, ఓసారి వస్తావా అని ఇంద్ర ఆంటీ పిలిచారు. అనుకుంటాం గాని అనుబంధాల్ని తెంచుకోవటం అంత తేలిక కాదు. పాపం ఇందిరగారు సిటీ వదిలి ఎటో వెళ్ళిపోవాలంటే ఎంత బాధపడుతున్నారో. రాజు దగ్గరికి వెళ్ళు నీలు. రాజు బయటపడట్లేదు కాని చాలా దుఃఖం మోస్తుంది డాడీ. దాన్ని ఒంటరిగా ఫేస్ చేసే శక్తి లేదు నాకు. మిలీ సోను వస్తున్నారు ముంబై నుండి, ముగ్గురం వెళ్తాం. ఒక రకంగా అదే మంచిది. మిమ్మల్ని అందరినీ చూస్తే రాజుకు కొంచెం థెరపీ. సచ్చా, నేను వెళ్ళొస్తాను. నీలు, ఛానల్ దగ్గర డ్రాప్ చేయాలా? ఆహా, చెప్పాక డాడీ, సెలవు పెట్టేస్తాను. నేనిప్పుడు పృథ్వీ గురువుగారి దగ్గరికి వెళ్తున్నాను నీలు. గోవింద్ గారి దగ్గరక? నేను వస్తాను డాడీ. ఆ పవన్ ఎవరో ఏంటో, అంకుల్ ఎలా ఉన్నారో నేను చూడాలి. నువ్వెందుకు నీలు? నేను వెళ్తున్నానుగా, అన్నీ తెలుస్తాయి. మీరు వారికి సరిగ్గా తెలియదు కదా డాడీ. నేను కూడా మీతో ఉంటే బెటర్. ప్లీజ్ డాడీ, వస్తాను. పవనే కాదు, ఈ గోవింద్ మా గోవింద్ మాస్టరేనా అని ముందు తెలుసుకోవాలి. సరేరా. ఏమిటో, ఇద్దరికిద్దరు తిండి తిప్పలు వదిలేసి తిరుగుతున్నారు. ఎక్కడో మొదలై ఎంతమందికి చుట్టుకుందో ఈ సమస్య. ఎవరా పవన్? ఎందుకు గోవింద్ గారిని కలిశాడు? తెలుసుకోవాలి. హలో. నమస్తే సారు. ప్రతిసారి మర్యాదలు వద్దురా, డ్యూటీకి రా. ఎక్కడున్నావు? నిజాం కృష్ణమూర్తి ఇంటికాడ సారు. నిజాలేమన్నా బయటపడ్డాయా? గాలి బయటికి వచ్చింది సారు. కారులో ఆయన గజంని పోరి యాడకో పోతురు సారు. నువ్వు చూస్తూ నిలబడ్డావా? ఫూల్, ఫాలోకా క్విక్. గట్లనే సారు. ఆ గోవింద్ ఈ గోవింద్ ఒకరే అయితే బయటపడే కథ ఏమై ఉంటుంది? అసలు ఆ ఇద్దరు ఒకరవుతారా కారా? మనిషిని పోలని మనిషే ఉన్నప్పుడు ఒకే పేరుతో ఇద్దరు మనుషులుండరా? Thank you.
ఒక విషయం చెప్పనా? ఇది నిజం, నమ్మాలి మీరు. నా ఫస్ట్ ఫ్రెండ్ మీరే. ఇదే మాట పృథ్వీగారు ఎన్నోసార్లు చెప్పారు. పృథ్వీగారికి అబద్ధం చెప్పడం రాదు. ఎవరో పృథ్వీ ఫ్రెండ్ అట, పేరు పవన్ అట. నాకు నీకు తెలియకుండా పృథ్వీకి ఫ్రెండ్స్? మరి పవన్ ఎవరు? పృథ్వీగారికి ఫ్రెండ్ అని చెప్పే అవసరం అదే గోవింద్ గారితో ఎందుకొచ్చింది? ఏంటి ఏంటి టెస్టులు? ఏమైందని ఇప్పుడు నాకు టెస్టులు ఎందుకు డాక్టర్? ఇప్పుడు నాకు ఏమైందని నాకు టెస్టులు ఎందుకు డాక్టర్? డాక్టర్ లీవ్ మీ అలోన్ ప్లీజ్ ప్లీజ్. డాక్టర్ ఇప్పుడు ఏమైంది నీ టెస్టులు? ఐఎమ్ ఆల్ రైట్, నేను బాగానే ఉన్నాను. డాక్టర్ డాక్టర్ నేను బాగానే ఉన్నాను. నేను బాగానే ఉన్నాను. ఏం బాగున్నారు? హైబీపీ, పల్స్ లో హార్ట్ అటాక్ రావచ్చు అనిపిస్తుంది. నాకా? హార్ట్ అటాకా? నో నో. ఎలా ఉంది డాక్టర్ అతని కండిషన్? చాలా ఆందోళనకరం, వెంటనే హాస్పిటల్లో పెట్టాలి. వాట్ నాన్ సెన్స్! ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మ్యాన్. ఏం ఆల్ రైట్ అయ్యా? నీకు తెలుసా నాకు తెలుసా? బాడీ పూర్తిగా వీకు, హార్ట్ అంతకన్నా వీకు, ఇక బీపీ అబ్బో చాలా ఉంది, వయసా అది ఎక్కువే. ముందు జాగ్రత్త అవసరం. ఇంత చెప్తుంటే ఇక మేము నిర్లక్ష్యం చేస్తామా? అంబులెన్స్ రెడీగా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్దాం. అది బెస్ట్. నేను హాస్పిటల్కా? నేను ఒప్పుకోను, నేను రాను. మీ క్షేమం, మీ ఆరోగ్యం మీకన్నా మాకే ముఖ్యం గోవిందజీ. తీసుకెళ్ళండి. నన్ను వదిలిపెట్టండి, నేను రాను, నేను బాగానే ఉన్నాను. చెప్తుంటే వెనరే, నేను బాగానే ఉన్నాను, నేను హాస్పిటల్కి రాను, నేను రాను రాను. నన్ను వదిలిపెట్టండి, నేను రాను రాను. నేను హాస్పిటల్కి రాను, నేను బాగానే ఉన్నాను, నేను రాను, నేను హాస్పిటల్కి రాను.